హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది 7th క్లాస్ మ్యాథ్స్ క్వాడ్రిలేటరస్లో XS2 అనేది నేర్చుకుందాం. ఓకేనా, XS2 నేర్చుకునే ముందు మీకు ఒక ఇంట్రడక్షన్ అనేది చెప్పాలి. అది చెప్తేనే మీకు XS2 అనేది అర్థమవుతుంది. అసలు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అంటే క్వాడ్రిలేటర్లో ట్రైప్స్ మాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ట్రెపీజియం. ట్రెపీజియం అంటే ఏంటి? ట్రెపీజియం ఈజ్ ఎ క్వాడ్రిలేటర్ విత్ అట్లీస్ట్ 1 pair ఆఫ్ ప్యారలల్ సైడ్స్. అంటే ఈ ట్రెపీజియం అనే క్వాడ్రిలేటర్లో జస్ట్ 1 pair అయినా ఏంటంటే ప్యారలల్ అనేది ఉండాలి. ప్యారలల్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ లెంగ్త్ ఉండి ఇలా ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ప్యారలల్ అంటారు. ఇప్పుడు చూడండి, రైల్వే ట్రాక్ ఈ రెండు ఇలా ప్యారలల్గా ఉంటాయి. సో ఇది మాట. ఇక్కడ చూడండి, ప్యారలల్ అయ్యే ట్రెపీజియం. అసలు క్వాడ్రిలేటర్లు అంటే 4 sides క్లోజ్ అయి ఉంటుంది. అందులో ట్రెపీజియం చూడండి, ప్యారలల్ సైడ్స్ అంటే ఇది ఇది ఈక్వల్. నెక్స్ట్ ఇలాగా ఈ 2 opposite సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఇది ఇది. అండ్ ఇవి చూడండి, దిస్ ఆర్ నాట్ ట్రెపీజియం. అంటే ఇవేంటి, ఏది ఈక్వల్గా లేవు. అట్లీస్ట్ 1 side అంటే 1 pair ఆఫ్ సైడ్. 1 pair అంటే ఏంటి? ఇది ఇది 1 pair. అండ్ అనదర్ పేర్ మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ అట్లీస్ట్ 1 pair అయినా ఏంటంటే ప్యారలల్గా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ట్రెపీజియం అంటారు. ఓకేనా, ఇది 1 type ఆఫ్ క్వాడ్రిలేటర్. ఫస్ట్ వన్ ట్రెపీజియం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్యారలల్గ్రామ్ చెప్తాను చూడండి. నెక్స్ట్ ఎనదర్ వన్ వచ్చేసి ప్యారలల్గ్రామ్. ఈ ప్యారలల్గ్రామ్ చూడండి, ఏ ప్యారలల్గ్రామ్ ఈజ్ ఎ క్వాడ్రిలేటర్ విత్ 2 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ పి అనేది మిస్ అయింది. ప్యారలల్, ఓకేనా, అంటే 2 opposite సైడ్స్ దీనికి కూడా ఏంటంటే ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఇక్కడ 3 centimeters ఉంటే ఇక్కడ 3, 5 ఉంటే 5. ఓకేనా, 2 pairs అంటే 2 pairs అంటే ఇది 1 pair. నెక్స్ట్ ఇది వచ్చేసి అనదర్ pair. 2 pairs ప్యారలల్గ్రామ్లో ఏంటంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఏంటంటే ప్యారలల్గా అయి ఉండాలి, అంటే ఈక్వల్గా అయి ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ డయాగ్నల్స్ బైసెక్ట్ 1 each అనదర్. చూడండి, దీనికి ఇలాగ డయాగ్నల్ అనేది ఒకటి బైసెక్ట్ అనేది చేస్తూ ఉండాలి. ఓకేనా, నేను మీకు ఈజీగా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి. క్వాడ్రిలేటర్ ట్రెపీజియం అంటే చూడండి, క్వాడ్రిలేటర్ విత్ 1 pair ఆఫ్ సైడ్స్ ప్యారలల్, అంటే 1 pair అనేది సైడ్ ఉండాలి. ప్రాపర్టీస్ ఏంటి? 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంతే. ప్యారలల్గ్రామ్ అంటే ఇదిగోండి, ఇక్కడ ఇచ్చాడు కదా అదే. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉండాలి. ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఏంటి? ఈక్వల్గా ఉండాలి. ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? ఈక్వల్గా ఉండాలి. అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ 1 another అంటే డయాగ్నల్స్ ఇవే కదా డయాగ్నల్స్ అంటారు. 1 to another ఏంటంటే బైసెక్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బైసెక్ట్ అనేది అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి రాంబస్. రాంబస్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. రాంబస్ చూడండి, ఏ ప్యారలల్ క్రమ్ విత్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్. ఈ ప్యారలల్గ్రామ్ అంటే ఏంటి? చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు రాంబస్ ఇక్కడ ఉంది చూసారా, ఆల్ సైడ్స్ అంటే ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇది 4 sides ఏంటంటే ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఈక్వల్గా ఉంటే అదేంటంటే రాంబస్ అంటారు. ఇది చూడండి కైట్, ఈ 2 sides ఈక్వల్, ఈ 2 sides ఈక్వల్ అన్నమాట. అలామాట ఇలా ఈ ప్యారలల్గ్రామ్ విత్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్, ఆల్ సైడ్స్ ఏంటంటే రాంబస్కి ఈక్వల్ లెంగ్త్ ఉండాలి. ఇది ఇది రాంబస్ అన్నమాట. అంటే 4 sides ఏంటి? ఈక్వల్గా ఉండాలి. దీని ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్గ్రామ్స్, డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే డయాగ్నల్స్ ఏంటి? పర్పెండిక్యులర్ అంటే చూడండి ఇలాగా ఇంటర్సెక్ట్ అయ్యి ఉందన్నమాట. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఏవైనా 2 diagonals ఇలా ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నదాన్ని పర్పెండిక్యులర్ అంటారు. ఇలా కానీ ఇలాగా జస్ట్ ఇలా కానీ ఏదైనా ఇలా ఈక్వల్గా ఉంటే దాన్ని పర్పెండిక్యులర్ అంటారు. నెక్స్ట్ రెక్టాంగిల్ చూడండి, ఏ ప్యారలల్గ్రామ్ విత్ ఆల్ రైట్ యాంగిల్స్. ప్రాపర్టీస్ ఏంటి రెక్టాంగిల్ అంటే? మీకు ఆల్రెడీ తెలుసు, ఇదిగోండి రెక్టాంగిల్స్ ఆపోజిట్ సైడ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, దీని ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్గ్రామ్, ఇది కూడా ఏంటి, అన్ని ప్యారలల్గ్రామ్స్ అన్నీ. ఈచ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. ఈచ్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి? రైట్ యాంగిల్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అంటే ఏంటి చూడండి, ఇలాగా ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇలా డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ కూడా తెలుసు మీకు, 4 sides ఈక్వల్ అనేది ఉంటుంది. ఏ రెక్టాంగిల్ విత్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్, 4 sides ఈక్వల్గా ఉంటుంది. ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రాంబల్స్ అండ్
అండ్ ఏ రెక్టాంగిల్. ఇందులో ఏంటంటే రాంబస్ కూడా అవుతుంది, ఎందుకంటే ఫోర్ సైడ్ చూడండి, ఇది ఎలా తిప్పితే కరెక్ట్గా స్క్వేర్లా వస్తుంది. ఇలాగా దీని ఈ యాంగిల్లో చూడండి, ఇలా తిప్పితే చూసారా, ఇందులో రాంబస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఇవి వస్తేనే మీకు ఏంటంటే ఎక్సైజ్ 2 అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్. రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ ఎలా అవుతాయి? రెక్టాంగిల్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకేనా? స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలా ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఫాల్స్. ఆల్ రాంబసెస్ ఆర్ ప్యారలగ్రామ్. ఇక్కడే చెప్పాను చూడండి, ఆల్ రాంబసెస్, చూడండి ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్, అన్ని రాంబసెస్ ఏమవుతాయంటే ప్యారలగ్రామ్ అనేది అవుతాయి. నెక్స్ట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్స్. ఆల్ స్క్వేర్స్ ఏంటి? రాంబసెస్. ఆల్ స్క్వేర్స్, అన్ని స్క్వేర్స్ అండ్ రాంబసెస్. ఇందాక రాంబస్ అంటే ఏంటి? ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలని చెప్పాను కదా. స్క్వేర్స్, రాంబసెస్ అండ్ ఆల్సో ఏంటంటే రెక్టాంగిల్స్ అని కూడా చెప్తున్నాడు. రెక్టాంగిల్స్ అంటే ఏంటి? అది కూడా వన్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. కాబట్టి ఏంటంటే ట్రూ. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలగ్రామ్. అన్ని స్క్వేర్స్ ప్యారలగ్రామ్ అవ్వవు అంటున్నాడు, అంటే ఫాల్స్. అన్ని స్క్వేర్స్ మనం ప్యారలగ్రామ్ అవుతాయని చెప్పాం ఇందాక చూడండి. ఇంకో ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలగ్రామ్ అంటే ఇవి అన్ని ప్యారలగ్రామ్ అవుతాయి. సో ఇది ఫాల్స్. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్. ఇది ఫాల్స్. అన్ని కైట్స్ రాంబసెస్ అవుతాయా? అవ్వవు. కైట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఇలాగా చిన్నగా ఉండి, ఇది ఇలాగా పెద్దగా ఉండి, ఇది ఉంటే కైటే. దీనికి ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయి. అంటే రాంబస్ అంటే ఎలా ఉండాలి? ఫోర్ సైడ్స్ ఇలా ఈక్వల్గా ఉండాలి. అంటే ఇది 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 ఈక్వల్గా ఉంటేనే అది రాంబస్ అవుతుంది. సో ఇదేంటంటే ఫాల్స్. ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్. అన్ని రాంబసెస్ కైట్స్ అవ్వచ్చు, అంటే ఇది ట్రూ. ఆర్ ప్యారలగ్రామ్ ఆర్ ట్రెపీజియన్స్. ఇదేంటి? ఇది కూడా ఆల్ ప్యారలగ్రామ్ ఆర్ ట్రెపీజియన్స్ ట్రూ. అంటే ట్రెపీజియన్ కూడా చూడండి, ఆల్ పేర్ ఆఫ్ ప్యారలగ్రామ్స్ అని చెప్పుకున్నాం కదా. ఆల్ స్క్వేర్స్ ఆర్ ట్రెపీజియన్స్. స్క్వేర్స్ అన్ని ట్రెపీజియన్. ట్రెపీజియన్ అంటే ఏంటి? ఏదైనా వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే చాలు. స్క్వేర్స్ అనేది ఏంటి? ఖచ్చితంగా ఈక్వల్ పేర్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ట్రూ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ చూడండి. ఎక్స్ప్లెయిన్ హౌ ఏ స్క్వేర్ ఈజ్. అంటే ఇవి స్క్వేర్స్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అవి ఎలా అవుతాయో మనల్ని స్క్వేర్ కింద ఎలా అవుతాయో మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటర్లో స్క్వేర్ ఎలాగా? స్క్వేర్ యాజ్ ఫోర్ సైడ్స్. స్క్వేర్ యాజ్ ఫోర్ సైడ్స్. అది క్వాడ్రిలేటర్లో అవుతుంది కదా, స్క్వేర్స్ ఫోర్ సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యారలగ్రామ్. ప్యారలగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ప్యారలగ్రామ్లో ఎలా ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ప్యారలల్. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్లో ఏంటంటే ఇది ప్యారలల్గా ఉంటుంది. స్క్వేర్లో ప్యారలగ్రామ్ ఎలా అవుతుందంటే ఆపోజిట్ సైడ్స్. అండ్ రాంబస్లో, రాంబస్లో ఎలా అవుతుంది చూడండి, డయాగ్నల్స్. డయాగ్నల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ పెర్పెండిక్యులర్. బైసెక్టర్స్ అండ్ ఆల్ సైడ్స్ ఈక్వల్. స్క్వేర్స్ని రాంబస్ రూపంలో ఎలా చెప్తాం? ఇప్పుడు ఒక కైట్ ఇలా తీసుకున్నాం, ఓకేనా? దీన్ని ఎలా తిప్పితే ఏంటి? స్క్వేరే కదా అయింది. దీనికి డయాగ్నల్స్ అంటే పెర్పెండిక్యులర్ చూడండి, ఇవి డయాగ్నల్స్ అవుతాయి. ఇవేంటి? పెర్పెండిక్యులర్, బైసెక్స్ అండ్ ఆల్ సైడ్స్ ఈక్వల్. చూడండి, ఇలా పెర్పెండిక్యులర్ బైసెక్స్ ఇవి ఈక్వల్ సైడ్స్ అయినాయి. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ కూడా సేమ్. ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్. అంతే, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సమ్ చూడండి. ఇన్ ఏ రాంబస్ ABCD. ఇదిగోండి, ఇది ఒక రాంబస్. ఓకేనా? ట్రయాంగిల్ సిబిఏ అంత ఇచ్చాడు. ట్రయాంగిల్ సిబిఏ, సారీ, యాంగిల్.
యాంగిల్ సిబిఏ 40 డిగ్రీస్ ఇచ్చాడు, ఫైండ్ ద అదర్ యాంగిల్స్. ఇంకా ఏంటి, ఇంకా అదర్ యాంగిల్స్ అనేది మళ్ళీ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ చూడండి, రాంబస్ మొత్తం ఎన్ని డిగ్రీస్, టోటల్ చెప్పాను కదా మీకు 360 డిగ్రీస్. చూడండి, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ రాంబస్ ఎంత, 360 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, వాడు ఎంత ఇచ్చాడు, యాంగిల్ సిబిఏ, యాంగిల్ సిబిఏ 40 డిగ్రీస్ ఇచ్చాడు. దెర్ఫోర్ యాంగిల్ సిబిఏ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. యాంగిల్ సిబిఏ ఈక్వల్ టు, దీనికి ఆపోజిట్ ఏంటి, యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఎందుకంటే చూడండి బ్రాకెట్లో, సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ సారీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రాంబస్లో ఏం చెప్పుకున్నాం మనం, ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా, సో యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇప్పుడు చూడండి, 4 యాంగిల్స్ని మనం ఎడిషన్ చేయాలి. చూడండి, యాంగిల్ డిఏబి ప్లస్ యాంగిల్ సిబిఏ ప్లస్ యాంగిల్ బిసిడి ప్లస్ యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 360కి మనం ఈక్వల్ చేయాలి. చూడండి, యాంగిల్ డిఏబి ఒకటి, నెక్స్ట్ యాంగిల్ సిబిఏ, యాంగిల్ బిసిడి, యాంగిల్ ఏడిసి, ఇలా 4 యాంగిల్స్ అన్నమాట. మొత్తం ఎంత, 360కి ఈక్వల్ చేసాం. యాంగిల్ డిఏబి అంటే ఎంత మనకు తెలియదు, ప్లస్ యాంగిల్ సిబిఏ అంటే ఎంత ఇచ్చాడు, 40 డిగ్రీస్. యాంగిల్ బిసిడి అంటే మనకు తెలియదు, యాంగిల్ ఏడిసి అంటే ఎంత, 40 డిగ్రీస్. సో టోటల్ ఈక్వల్ టు 360. ఇప్పుడు యాంగిల్ డిఏబి ప్లస్ యాంగిల్ బిసిడి, 40 ప్లస్ 40 ఎంత, 80. 80 ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు 80ని ఇటువైపు పంపించేద్దాం. యాంగిల్ డిఏబి ప్లస్ యాంగిల్ బిసిడి ఈక్వల్ టు 360 - 80 డిగ్రీస్. యాంగిల్ డిఏబి ప్లస్ యాంగిల్ బిసిడి, 360లోంచి 80 తీస్తే ఎంత, 280. సో ఇప్పుడు ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ బిసిడి, ఈ రెండు ఆపోజిట్, ఈ రెండు ఎంత, 280. సో యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ బిసిడి కదా, ఇప్పుడు యాంగిల్ బిసిడి. సో మనకి ఇక్కడ ఏంటి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఏదో ప్లేస్ లో యాంగిల్ డిఏబి అంటే యాంగిల్ బిసిడి అని రాసుకోవచ్చు, లేకపోతే బిసిడి అంటే యాంగిల్ డిఏబి అని రాసుకోవచ్చు. మనం ఇప్పుడు యాంగిల్ బిసిడి అంటే ఏమని రాసుకుందాం, డిఏబి ప్లస్ యాంగిల్ బిసిడి అంటే ఏంటి, యాంగిల్ డిఏబి అనేది రాసుకుందాం. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, సో అందుకే యాంగిల్ బిసిడి అన్నా యాంగిల్ డిఏబి అన్నా ఒకటే కదా అవుతుంది. అందుకు ఇప్పుడు చూడండి, యాంగిల్ డిఏబి ప్లేస్ లో ఏంటి, యాంగిల్ డిఏబి రాసుకున్నాం, యాంగిల్ బిసిడి ప్లేస్ లో ఏంటి, యాంగిల్ డిఏబి అనేది రాసుకున్నాం. సో 280 డిగ్రీస్, 2 ప్లస్ 1 ప్లస్ 1 అంత 2, యాంగిల్ డిఏబి బై 280 డిగ్రీస్. ఈ 2ని ఇటువైపు పంపించేద్దాం, యాంగిల్ డిఏబి బై ఈక్వల్ టు 280 బై 2, 2 1 జార్ 2 140 జార్. సో దేర్ ఫోర్ యాంగిల్ డిఏబి ఈక్వల్ టు ఎంత వచ్చింది, 140. యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ బిసిడి కదా, సో యాంగిల్ బిసిడి కూడా ఎంత, 140 డిగ్రీస్. అంతే, 4 యాంగిల్స్ అనేది మనకు వచ్చింది. అంతే, దీంతో ఈ సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సమ్ వచ్చేసి 4th సమ్ చూడండి, ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలల్గ్రామ్ ఆర్ ఎక్స్ డిగ్రీస్ అండ్ 2x + 30 డిగ్రీస్, ఫైండ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ పారలల్గ్రామ్. ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడు, ఫైండ్ ఆల్ యాంగిల్స్ అంటున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు చూడండి, ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ పారలల్గ్రామ్ అన్నాడు కదా 4th సమ్. ఫస్ట్ మనకి ఏంటి, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ రాసేసుకోండి. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ పారలల్గ్రామ్, పారలల్గ్రామ్ అడిగాడు కాబట్టి పారలల్గ్రామ్ ఎంత, క్వాడ్రిలేటరల్ లో భాగమే కదా ఇదంతా, టోటల్ 360 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ఆల్ యాంగిల్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్, ఇక్కడ ఉన్న వాటిని ఏంటి, ప్లస్ చేసేయాలి కదా, ఎక్స్ ప్లస్ 2x + 30 ఇచ్చాడు. ఇక్కడ ఏంటి, ఫైండ్ ద పారలల్గ్రామ్. పారలల్గ్రామ్ అంటే ఏంటి, ఆపోజిట్ యాంగిల్స్, అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటి, ఈక్వల్. అంటే దీన్నే అనదర్ టైం రాయాలి, అంటే 2 టైమ్స్ రాయాలి, 2x + 30, x + 2x + 30 + x + 2x + 30 పారలల్గ్రామ్. అంటే ఏంటి, ఆపోజిట్స్
అడ్జసెంట్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ ఏంటి ఈక్వల్గా, కాబట్టి దీన్నే సెకండ్ టైం రాసాం. ఓకేనా, దీనికి ఎంతకి ఈక్వల్ చేయాలి, 360 డిగ్రీస్కి అనేది ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఎక్స్ ఉన్నాయి చూడండి, 1x + 2x, 3x + 4, 1x అంతా 4x, 4x + 2x, 6x, 30 30 60 equal to 360 degrees, 6x = 16 ఇటువైపు పంపించేద్దాం. 360 ప్లస్ ఉన్నది ఇటువైపు వెళ్తే మైనస్, 360 లో 60 తీస్తే 300, x = ఇక్కడ ఇంటూ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 6, 6 1 0 650. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఇప్పుడు ఎనదర్ వన్ ఏంటి, 2x + 30 ఉంది, x ప్లస్ లో 50 వేయాలి, 50 + 30, 250 = 100 + 30 అంత 130 డిగ్రీస్. సో 4 యాంగిల్స్ ఏంటి అంటే ఒక్కొక్క దాన్ని 2 టైమ్స్ కింద, అంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా పారలెల్గ్రామ్ లో, అంటే 50 2 టైమ్స్ అండ్ 130 2 టైమ్స్, మొత్తం 4 యాంగిల్స్ వస్తున్నాయి కదా, మొత్తం 4 యాంగిల్స్ అనేవి వస్తాయి. దీంతో 4th సమ్ కూడా అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.